ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది కూడా సైనికులతో కలిసి దీపావళి పండుగ జరుపుకోనున్నారు. గత ఏడాది రాజస్థాన్ లోని జైసల్మార్ లోని లోంగే వాలా సరిహద్దు వద్ద సైనికులతో కలిసి దీపాలు వెలిగించారు. ఈసారి ఆయన జమ్మూ కశ్మీర్ లో పర్యటించనున్నారు. ఇవాళ నౌషేరా రాజౌరి సరిహద్దు ప్రాంతాలకు వెళ్లనున్నారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. 2019లో కూడా రాజౌరి జిల్లాలోని నియంత్రణ రేఖ వద్ద బాధ్యతలు నిర్వర్తిస్తున్న జవాన్లతో పండుగ జరుపుకున్నారు. భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్ కు డబ్ల్యూహెచ్ఓ ఎట్టికేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 18 ఏళ్లు పైబడిన వారికి కోవాక్సిన్ టీకా ఇవ్వొచ్చన్న డబ్ల్యూహెచ్ఓ నిర్ణయంతో కోవాక్సిన్ టీకా వేసుకున్న వాళ్లకు కూడా విదేశాలకు వెళ్లేందుకు ఉన్న అడ్డంకులు తొలగినట్టయింది. భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కోవిడ్ టీకా కోవాక్సిన్ అత్యవసర వినియోగ అనుమతిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సాంకేతిక సలహా బృందం మరోసారి భేటీ అయింది. టీకాకు సంబంధించి అదనపు సమాచారం ఇప్పటికే భారత్ బయోటెక్ నుంచి టీఏజీ తీసుకుంది. అన్ని పరిశీలించిన అనంతరం తాజాగా కోవాక్సిన్ కు డబ్ల్యూహెచ్ఓ అనుమతి ఇచ్చింది. పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. పెట్రోల్ పై 5 రూపాయలు, డీజిల్ పై 10 రూపాయలు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు. దీపావళి వేళ కేంద్ర ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న చమురు ధరలతో ఆయిల్ కంపెనీలు ఇన్నాళ్లు రేట్లు పెంచుతూ వచ్చాయి. వీటికి తోడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు బాధడంతో సామాన్యులు లబోదిబ్బోమంటున్నారు. ఈ సమయంలో కేంద్రంపై తీవ్ర విమర్శలు వినిపించాయి. సామాన్యులపై పన్నుల భారం మోపుతున్న కేంద్రం ధరలను తగ్గించకపోవడంపై అటు విపక్షాలతో పాటు ప్రజా సంఘాలు మండిపడ్డాయి. భారీగా సుంకాలను పెంచిన కేంద్రం ఎట్టకేలకు పెరిగిన ధరల భారాన్ని తగ్గించేందుకు ముందుకు వచ్చింది. పెట్రోల్ పై 5 రూపాయలు, డీజిల్ పై 10 రూపాయలను సుంకాన్ని తగ్గించింది. దీపావళి టపాసులపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. బేరియం సాల్ట్ తో తయారు చేసిన క్రాకర్స్ ను ఎట్టి పరిస్థితుల్లో అమ్మరాదని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం కూడా సుప్రీం ఆదేశాలను తప్పకుండా పాటించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ అసెంబ్లీ అష్యూరెన్స్ కమిటీ సమావేశం 8వ తేదీన జరుగుతుందని అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ నరసింహాచార్యులు తెలిపారు. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో ఈ సమావేశం జరుగుతుందని చెప్పారు. ఈ సమావేశంలో ఎండోమెంట్స్, ఎక్సైజ్ శాఖ తరపున ప్రభుత్వం ఇచ్చిన హామీలపై చర్చ జరుగుతుందని అసెంబ్లీ కార్యదర్శి స్పష్టం చేశారు. మంచిరేవుల పేకాట కేసులో A1 గుత్తా సుమన్ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఇవాళ కూడా సుమన్ను నార్సింగి పోలీస్ స్టేషన్ లో ప్రశ్నించనున్నారు. క్యాసినో పేకాట కేసుల వివరాలపై ఆరా తీయనున్నారు. ఈ వ్యవహారం ఎప్పటి నుంచి సాగుతుందో అడిగి తెలుసుకుంటారు. అలాగే విల్లా లీజ్ కు సంబంధించిన విషయాలపై ఆరా తీస్తారు పోలీసులు. విదేశీ వ్యవహారాల కోసం ప్రత్యేక పోస్టుని క్రియేట్ చేసింది ఏపీ ప్రభుత్వం. ఏపీకి అంతర్జాతీయ సహకారం కోసం రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి ఏ గీతేష్ శర్మను ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. G7 పరిధిలోకి ప్రత్యేక పోస్టు వస్తుందని చెప్పింది. వివిధ దేశాల దౌత్య కార్యాలయాలతో సమన్వయం కోసం ప్రత్యేక అధికారి నియామకం చేపట్టింది. అన్ని దేశాల దౌత్య కార్యాలయాలతో సమన్వయం, ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుకి సహకారం, అంతర్జాతీయ తెలుగు సంఘాలకి సహకారం అందించనున్నారు గీతేష్ శర్మ. అంతర్జాతీయ సహకారంపై వివిధ ప్రభుత్వ శాఖలకు సలహాలు ఇవ్వనున్నారు. తెలంగాణలో నేడు కరోనా వ్యాక్సినేషన్ బంద్ కానుంది. దీపావళి పండుగ సందర్భంగా టీకాల పంపిణీకి విరామం ప్రకటించారు. రేపటి నుంచి యథావిధిగానే వ్యాక్సినేషన్ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. జ
జనగర్జన సభ స్థలాన్ని పరిశీలించడానికి వెళ్లిన టీఆర్ఎస్ నేతలతో వాగ్వాదానికి దిగారు హనుమకొండ జిల్లా దేవన్నపేట గ్రామస్తులు. పంట పొలాల్లో మీటింగ్ ఏర్పాటు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అయితే సభకు స్థలం ఎలా ఇవ్వరో చూస్తామంటూ రైతులతో వాగ్వాదానికి దిగారు టీఆర్ఎస్ నేతలు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఐటీ అధికారి పేరుతో ఘరాన మోసం చేశాడు ఓ వ్యక్తి. ఓ జ్యువెలరీ షాప్ లోకి వెళ్లి జీఎస్టీ ఉందా అని పత్రాలు చూపించమని అడిగాడు. ఆఖరికి నగలు తీసుకుని డబ్బులు కట్టకుండా ఉడాయించాడు. టిప్ టాప్ గా వచ్చి షాప్ యజమానిని బోల్తా కొట్టించాడు. ఏకంగా 187,000 విలువైన ఆభరణాలతో పరారయ్యాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో లారీ ఓనర్లు ఆందోళన నిర్వహించారు. సింగరేణి యాజమాన్యం లారీల ద్వారా కాకుండా వ్యాగన్ల ద్వారా బొగ్గును పవర్ ప్లాంట్లకు సరఫరా చేయడంపై ధర్నా చేపట్టారు. ఇల్లందు ఏరియా సింగరేణిపై ఆధారపడి 150 మంది నిరుద్యోగులు ఫైనాన్స్ లారీలు కొనుక్కున్నారు. ఇక్కడ నుంచి బొగ్గును వివిధ కంపెనీలకు సరఫరా చేస్తూ జీవిస్తున్నారు. ఇలాంటి తరుణంలో సింగరేణి యాజమాన్యం వ్యాగన్ల ద్వారానే బొగ్గు సరఫరా చేయడంతో వీరంతా నష్టపోతున్నారు. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం రైతుల్ని నిండా ముంచేసింది. చేతికందిన పంట నీటిపాలైంది. టేక్రియాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ఎండబెట్టిన ధాన్యం వరద నీటిలో కొట్టుకుపోయింది. జోరు వానను లెక్క చేయకుండా పంటను రక్షించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు రైతులు. వర్షంలో రైతులు పడ్డ అవస్థలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ధాన్యాన్ని అమ్ముకునే రైతులకు టోకెన్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రైతులు ధర్నా నిర్వహించారు. రైతుల ధర్నాతో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. అధికారులు తీసుకువచ్చిన టోకెన్ల పద్ధతి మరింత ఇబ్బంది పడేలా ఉందన్నారు ఆందోళనకారులు. టోకెన్ల కోసమే రోజుల తరబడి పనులు మానుకుని తిరగాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. మండలాల వారీగా టోకెన్ల జారీ ప్రక్రియ ఉంచడం వల్ల ఆ మండలాల్లో ఉన్న రైతులందరూ టోకెన్ల కోసం ఒక్కసారిగా వస్తున్నారని చెప్పారు. రోజంతా క్యూలో నిలబడిన టోకెన్లు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజీనామా చేయాలనే డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. హుజూరాబాద్ లో ఈటలు గెలిస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు గువ్వల. అయితే గువ్వల రాజీనామా చేసి అచ్చంపేట ప్రజలకు మేలు చేయాలని డిమాండ్ చేస్తోంది బీజేపీ. గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి రాజీనామా చేసి తిరిగి ఎన్నికల్లో పోటీ చేయాలని సూచించింది. సైబర్ నేరాలను అరికట్టేందుకు మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేట పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లోని ప్రజలను చైతన్యం చేసేందుకు వాలంటీర్లను నియమించారు. వారికి ఒకరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు పోలీసులు. సైబర్ నేరగాళ్ల వలలో ప్రజలు చిక్కకుండా ముమ్మరంగా ప్రచారం చేయాలని వాలంటీర్లకు సూచించారు పోలీసులు. కృష్ణా జిల్లా కైకలూరులోని నాటు సారా స్థావరాలపై దాడులు నిర్వహించారు కృష్ణా జిల్లా పోలీసులు. స్వయంగా రంగంలోకి దిగి నాటు సారా స్థావరాలను పరిశీలించారు. జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ప్రజా ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న వారిని సహించేది లేదని హెచ్చరించారు. నాటు సారా స్థావరాలను ధ్వంసం చేసి భారీ స్థాయిలో నాటుసారాను ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్న సిబ్బందికి ఎస్పీ అభినందనలు తెలిపారు. పందిరిపల్లి గూడెం గ్రామ పరిధిలోని కొల్లేరులోని 280 ఎకరాల చెరువు దగ్గర నాటుసారా బట్టీల వద్దకు వెళ్లారు జిల్లా ఎస్పీ. అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్ పోలీసు ఇసుక నకిలీ వే బిల్లుల ముఠా గుట్టును రట్టు చేశారు. 8 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి నకిలీ వే బిల్లులు 4 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కర్నూలు జిల్లా పెట్నికోటకు చెందిన దేవేందర్ రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. జులాయి పనులకు అలవాటు పడ్డ దేవేందర్ రెడ్డి ఎల్లనూరు మండలం సింగవరం ఇసుక రీచ్కు సంబంధించి నకిలీ వే బిల్లులను తయారు చేయించి కర్నూలు జిల్లా నంద్యాలతో పాటు ఇతర ప్రాంతాలకు అక్రమంగా రవాణా చేసేవాడని తెలిపారు పోలీసులు. గుంటూరులో క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న 3 బుకీలను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. పొత్తూరు వారి తోటకు చెందిన రియాజ్, సిరాజుద్దీన్, పవన్ గ్యాంగ్గా ఏర్పడి బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. బెట్టింగ్ల కోసం యాప్ ఉపయోగిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎస్ఈబీ అధికారులు
రెండు రోజులు నిఘా వేసి నిందితులను పట్టుకున్నారు. నిందితుల నుంచి 5 లక్షల నగదు, ల్యాప్టాప్, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వెల్కమ్ బ్యాక్. యావత్ దేశం మీతో ఉంది అని బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ కు రాహుల్ గాంధీ లేఖ రాశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. మాదక ద్రవ్యాలకు సంబంధించిన ఆరోపణలపై ఆర్యన్ ఖాన్ జైల్లో ఉన్నప్పుడు అతని తండ్రి షారూక్ ఖాన్ కు సినీ పరిశ్రమ దిగ్గజాల నుంచే కాకుండా మహారాష్టలోని అధికార శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దతు లభించింది. ఆ సమయంలో రాహుల్ గాంధీ సైతం షారూక్ కు లేఖ రాశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చిన్న పార్టీలతో పాటు తన చిన్నాన్న శివపాల్ యాదవ్ పార్టీతో పొత్తు ఉంటుందని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. ప్రగతిశీల్ సమాజ్వాదీ పార్టీ లోహియా అధినేత శివపాల్ యాదవ్ కు సమాజ్వాదీ పార్టీ తగిన గౌరవం ఇస్తుందని చెప్పారు. రాష్ట్రీయ లోక్ దళ్ తో పొత్తు ఖరారైందని, సీట్ల పంపకం ఫైనలైజ్ కావాల్సి ఉందని చెప్పారు. సాగు చట్టాలపై పోరుబాట పట్టిన రైతులకు ఆర్ఎల్డీ మద్దతు ఇస్తుండగా సమాజ్వాదీ పార్టీ సైతం రైతులకు బాసటగా ఉంది. రాష్ట్రంలోని భవన, ఇతర నిర్మాణ కార్మికులకు దీపావళి కానుక అందించనున్నట్లు పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. కోవిడ్ కారణంగా నిర్మాణ పనులు తగ్గడంతో వేలాది మంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. అయితే వారికి ఆర్థికంగా ఆదుకోవడం కోసం ఆర్థిక సాయం అందిస్తామని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ చన్నీ ప్రకటించారు. బిల్డింగ్, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో రిజిస్టర్ అయిన ప్రతి కార్మికుడికి దీపావళి పండుగను పురస్కరించుకుని 3,100 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని సీఎం ట్విట్టర్లో పేర్కొన్నారు.